మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకి సహకారం అందిస్తున్న వారు. ఈ మాడ్యూల్లో అనేకసార్లు మీకు చెప్పిన విషయాలను గురించి ప్రశ్నలు అడగటం గమనించే ఉంటారు. అయితే అలాంటి ప్రశ్నలన్నిటికీ మీరు సరైన సమాధానాలు చెప్పారు. ఇప్పుడు మీరు ఇంప్రెస్ యొక్క కొత్త భాగాన్ని నేర్చుకుంటున్నందున సరైన సమాధానాలని చెప్పగలిగారు. ఇప్పుడు ఈరోజు క్లాస్ని మొదలు పెడదాము. మనము లైన్ అండ్ ఫిల్లింగ్ టూల్ బార్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? లైన్ మరియు ఫిల్లింగ్ టూల్ బార్ని ఉపయోగించి క్లిప్ ఆర్ట్ లేక పిక్చర్ లోపల ఏదైనా లైన్ లేక కలర్ని మీరు ఫార్మెటింగ్ని చేయగలరు మరియు దాని డిజైన్ని కూడా మార్చగలరు. మీకు ఎదురుగా ఉన్న పిక్చర్ని చూడండి. దీనిని స్లైడ్ పెయిన్ లేక స్లైడ్ బార్ అంటారు. స్లైడ్ బార్ మీకు మీరు పనిచేసే స్లైడ్స్ని చూపిస్తుంది మరియు దాని బాక్స్ సైజ్ని ఎలా పెంచవచ్చో లేక తగ్గించవచ్చో నేర్చుకుందాము. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో స్లైడ్ పెయిన్ యొక్క 3 చుక్కల పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు స్లైడ్ పెయిన్ హైడ్ అవుతుంది. మళ్ళీ మీరు వీడియోలో చూపిన విధంగా ఆ చుక్కల పైన క్లిక్ చేస్తే స్లైడ్ పెయిన్ తిరిగి కనపడటం గమనించవచ్చు. మీరు పైన ఉన్న వ్యూ మెనూలోని స్లైడ్ పెయిన్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన స్లైడ్ పెయిన్ హైడ్ అవుతుంది. మరియు మళ్ళీ మీరు పొందటానికి వ్యూ మెనూలోని స్లైడ్ పెయిన్ పైన క్లిక్ చేస్తేనే మీరు తిరిగి స్లైడ్ పెయిన్ని చూడవచ్చు. ఇప్పుడు మీరు వీడియోలో చూపిన విధంగా ఈ లైన్ దగ్గర మీ పాయింటర్తో లెఫ్ట్ క్లిక్ చేసి మీరు ఎడమ చేతి వైపు లేక కుడి చేతి వైపుకు జరుపుతూ దాని యొక్క సైజ్ను పెంచవచ్చు లేక తగ్గించవచ్చు. ఈ విధంగా మీరు స్లైడ్ పెయిన్ని ఉపయోగించవచ్చు. ప్రాపర్టీస్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా? ప్రాపర్టీస్ ఆప్షన్ సహాయంతో మీరు మీ ఇంప్రెస్ ఫైల్స్ గురించిన సమాచారాన్ని, ఫైల్ ఎప్పుడు సేవ్ అయిందో, ఎన్ని స్లైడ్స్ ఉన్నాయో లాంటి ఫైల్ వివరాలు, ఎన్ని పేరాలు ఉన్నాయి, ఫైల్ సైజ్ ఏమిటి లాంటి వాటి గురించి కూడా తెలుసుకోవచ్చు. ప్రాపర్టీస్లో జనరల్, డిస్క్రిప్షన్, సెక్యూరిటీ, స్టాటిస్టిక్స్ లాంటి అనేక ఆప్షన్లు ఉన్నాయి. మీరు స్లైడ్స్ని ఎన్ని రకాలుగా ప్రింట్ చేయగలరు? మీరు స్లైడ్స్ని 2 రకాలుగా ప్రింట్ చేయవచ్చు. మొదటిది మెనూబార్ ఆప్షన్ని ఉపయోగించి, రెండవది షార్ట్కట్ కమాండ్ని ఉపయోగించి. మీరు మెనూబార్ని ఉపయోగించి ప్రింటౌట్ తీసుకోవాల్సినప్పుడు ఫైల్ మెనూ పైన క్లిక్ చేసి ప్రింట్ ఆప్షన్ని సెలెక్ట్ చేయాలి. తరువాత ప్రింటర్ని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మీరు ప్రింట్ని పొందుతారు. ప్రింటౌట్ని పొందటానికి మీరు ఏ షార్ట్కట్ కమాండ్ని ఉపయోగిస్తారు? ప్రింటౌట్ని పొందటానికి మీరు Ctrl+P షార్ట్కట్ కమాండ్ని ఉపయోగిస్తారు. మనము టెంప్లేట్స్ని ఎందుకు ఉపయోగిస్తామో మీకు తెలుసా? టెంప్లేట్ ఆప్షన్తో మీరు ఒక టెంప్లేట్ని తయారు చేయవచ్చు మరియు దానిని తరువాత మీకు అవసరమైనప్పుడు ఉపయోగించవచ్చు. సులువుగా చెప్పాలంటే టెంప్లేట్స్ మీరు ఇంతకుముందు చేసిన పనిని చూపిస్తుంది. దాని అవసరమైనప్పుడు ఉపయోగించవచ్చు. మీరు టెంప్లేట్స్ని మీ డాక్యుమెంట్లో పేస్ట్ చేయవచ్చు. ఇప్పుడు మీరు మీ కంప్యూటర్ని స్విచ్ ఆన్ చేసి ఇంప్రెస్ ఫైల్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు ఈరోజు క్లాస్లో మనము ఏమి నేర్చుకుంటామో చూద్దాము. ఈరోజు క్లాస్లో
మీరు ఎడిట్ మెనూ యొక్క మిగిలిన ఆప్షన్లు పాయింట్స్, గ్లూ పాయింట్స్, ఫీల్డ్, లింక్స్, ప్లే ఇన్ ఇమేజ్ మ్యాప్ మొదలైన వాటి గురించి నేర్చుకుంటారు. మరియు మనము వ్యూ మెనూ యొక్క మిగిలిన ఆప్షన్లు గైడ్ కామెంట్స్, నావిగేటర్ మరియు జూమ్ ఆప్షన్ల గురించి కూడా నేర్చుకుంటారు. ఇప్పుడు మీ అందరూ మొదటి స్లైడ్లో మీకు చూపించిన పేరాని టైప్ చేయండి మరియు తరువాత దానిని మీ టీచర్కి చూపించండి. మీ అందరూ పేరాని టైప్ చేశారా? ఇప్పుడు మీ అందరూ 10 కొత్త స్లైడ్స్ని ఇన్సర్ట్ చేయండి. మీ అందరూ స్లైడ్స్ని ఇన్సర్ట్ చేశారా? తరువాత మీ అందరూ 2వ స్లైడ్ నుంచి 8వ స్లైడ్ వరకు వివిధ పిక్చర్లని ఇన్సర్ట్ చేయటానికి గ్యాలరీ ఆప్షన్ని ఉపయోగించండి. మీరు వాటిలో ఏదైనా ఫార్మెటింగ్ని చేయండి. తరువాత వాటిని మీ టీచర్కి చూపించండి. ఒకవేళ ఏదైనా సమస్యలు ఉంటే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో మీ స్లైడ్ పైన క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లో న్యూ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా మీరు వరుసగా 10 స్లైడ్స్ను క్రియేట్ చేయండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో కింద ఉన్న డ్రాయింగ్ టూల్ బార్లోని ఒక టూల్ను సెలెక్ట్ చేసుకొని మీ స్లైడ్ లోపల ఒక రెక్టాంగులర్ను గీయండి. తరువాత మీరు ఆ ఇమేజ్ పైన క్లిక్ చేసి పైన ఉన్న కలర్ ఆప్షన్లోని బిట్మ్యాప్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని ఒక కలర్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీ ఫైల్, మీ స్లైడ్ లోపల ఉన్న డ్రాయింగ్ వేరే కలర్లోనికి మారటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు ఇంకొక స్లైడ్ పైన క్లిక్ చేసి దాని లోపల ఇంకొక ఇమేజ్ని డ్రాయింగ్ టూల్ బార్ ద్వారా గీసి పైన ఉన్న కలర్ ఆప్షన్లోని హ్యాచింగ్ను సెలెక్ట్ చేసుకొని బ్లూ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఇంకొక స్లైడ్ పైన క్లిక్ చేసి మళ్ళీ డ్రాయింగ్ టూల్ బార్లోని ఇంకొక షేప్ను క్లిక్ చేసి మీ షీట్ లోపల డ్రా చేయాలి.
తరువాత కలర్ ఆప్షన్లోని మీ అవుట్లైన్ కలర్ను చేంజ్ చేసి, తరువాత కలర్ ఆప్షన్లో గ్రేడియంట్ను సెలెక్ట్ చేసుకొని తరువాత బ్లూ కలర్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా వరుసగా స్లైడ్స్ లోపల క్లిక్ చేస్తూ వేరువేరు బొమ్మలను ఇన్సర్ట్ చేస్తూ వాటి యొక్క కలర్లను మారుస్తూ వీడియోలో చూపిన విధంగా చేయాలి.
ఇప్పుడు ఈరోజు మనము నేర్చుకునే ఆప్షన్ల గురించి తెలుసుకుందాం. మనము పాయింట్స్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తాము? పాయింట్ ఆప్షన్ని ఉపయోగించి మీరు మీ స్లైడ్స్లో గీసిన ఏ కర్వ్, లైన్ లేక పాలిగన్ని అయినా తిప్పవచ్చు మరియు వాటి షేప్లని మార్చవచ్చు, వాటి పాయింట్లని యాడ్ చేయవచ్చు. వీడియో చూసి పాయింట్స్ ఆప్షన్ని ఎలా ఉపయోగిస్తారో నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో డ్రాయింగ్ టూల్బార్లోని లైన్ టూల్ని సెలెక్ట్ చేసుకుని మీ స్లైడ్ లోపల ఒక లైన్ను గీయండి. తరువాత పైన ఉన్న ఎడిట్ మెనూలోని పాయింట్స్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు పాయింట్స్ టూల్బార్ రావటం గమనించవచ్చు. ఇందులో మీరు ఇన్సెర్ట్ పాయింట్స్ అనే ఆప్షన్ను క్లిక్ చేసుకుని తరువాత మీరు గీసిన లైన్ మధ్యలో కొన్ని పాయింట్లను ఇన్సెర్ట్ చేయాలి. ఇప్పుడు మీరు రెండవ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుని మీరు ఉంచిన పాయింట్లను నుంచి పైకి వీడియోలో చూపిన విధంగా ఆ పాయింట్ను తీసుకు వెళ్ళాలి. ఇప్పుడు మీరు మూడవ పాయింట్ను సెలెక్ట్ చేసుకుని దానిని కూడా వీడియోలో చూపిన విధంగా వేరే దగ్గరకు తీసుకు వెళ్ళాలి. ఇప్పుడు మీరు డిలీట్ పాయింట్స్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు గీసిన డ్రాయింగ్లో ఒక పాయింట్ను డిలీట్ చేస్తే మీరు చేసిన షేప్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంకొక పాయింట్ని కూడా డిలీట్ చేస్తే మీరు చేసిన షేప్ వెళ్ళిపోయి మీరు గీసిన లైన్ మామూలుగా అవటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు మళ్ళీ యాడ్ పాయింట్స్ను క్లిక్ చేసి మీరు వీడియోలో చూపిన విధంగా రెండు పాయింట్స్ను ఇన్సెర్ట్ చేయాలి. తరువాత మూవ్ పాయింట్స్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని ఈ పాయింట్స్ను వీడియోలో చూపిన విధంగా జరపాలి. తరువాత స్ప్లిట్ పాయింట్స్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు వీడియోలో చూపిన విధంగా ఒక పాయింట్ దగ్గర క్లిక్ చేసి స్ప్లిట్ చేయాలి. ఇప్పుడు మీ లైన్ వేరుగా అవటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు వీడియోలో చూపిన విధంగా కార్నర్ పాయింట్ ఆప్షన్ను క్లిక్ చేసుకుని ఈ రెండు పాయింట్లను కలపాలి. ఇప్పుడు మీ లైన్ మీరు కావలసిన విధంగా చేసుకోవటానికి ఈ పాయింట్స్ ఆప్షన్లు ఉపయోగపడ్డాయి. ఇప్పుడు మీరు దీనిపైన క్లిక్ చేసి
తరువాత ఎలిమినేట్ పాయింట్స్ అనే ఆప్షన్ను క్లిక్ చేసి తరువాత మీ యొక్క లైన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న లైన్ మాత్రమే కిందకి జరుగుతుంది. ఇప్పుడు మీరు వీడియోలో చూపిన విధంగా ఒక పాయింట్ దగ్గర క్లిక్ చేసి పైకి డ్రాగ్ చేస్తే వీడియోలో చూపినట్లు మీ లైన్ కర్వ్గా రావటం గమనించవచ్చు. తరువాత ఆప్షన్ గ్లూ పాయింట్స్. మనము గ్లూ పాయింట్స్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీకు తెలుసా? మీరు ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ షేప్లని అటాచ్ చేయవలసి వచ్చినప్పుడు గ్లూ పాయింట్స్ మరియు కనెక్టర్స్ ఆప్షన్లని ఉపయోగించాలి. ఈ ఆప్షన్లని ఉపయోగించి మీరు షేప్లని ఒకదాని తరువాత ఒకటి కనెక్ట్ చేయవచ్చు. వీడియో చూసి గ్లూ పాయింట్స్ ఆప్షన్ల గురించి మరింత నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో డ్రాయింగ్ టూల్బార్లోని కొన్ని షేప్లను మీ స్లైడ్ లోపల గీయాలి. తరువాత మీ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఎడిట్ మెనూలోని గ్లూ పాయింట్స్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు గ్లూ పాయింట్స్ యొక్క టూల్ బార్ ఓపెన్ అవుతుంది. మీరు ఈ టూల్ బార్లో ఇన్సర్ట్ గ్లూ పాయింట్ అలానే చాలా ఆప్షన్లను చూస్తారు. ఇన్సర్ట్ గ్లూ పాయింట్ని క్లిక్ చేసి వీడియోలో చూపిన విధంగా మీ ఇమేజ్ మధ్యలో ఒక గ్లూ పాయింట్ను ఇన్సర్ట్ చేయండి. అలానే రెండవ ఇమేజ్ను క్లిక్ చేసుకుని తరువాత అందులో కూడా ఇంకొక గ్లూ పాయింట్ను ఇన్సర్ట్ చేయండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో మొదటి ఇమేజ్ పైన క్లిక్ చేసి తరువాత కింద ఉన్న డ్రాయింగ్ టూల్బార్లోని కనెక్టర్ అనే ఆప్షన్ను క్లిక్ చేసి తరువాత మొదటి ఇమేజ్లోని గ్లూ పాయింట్ దగ్గర నుంచి రెండవ ఇమేజ్లోని గ్లూ పాయింట్ దగ్గరకు ఒక గీతను గీయాలి. ఇందులో మూడు పాయింట్లతో ఒక గీత రెండు పాయింట్లని కలుపుతుంది. ఇప్పుడు మీరు ఈ రెండు పాయింట్స్ని కలుపుతూ ఇప్పుడు మీరు ఈ గీత పైన క్లిక్ చేసి డిలీట్ చేయాలి. ఇప్పుడు మీరు మొదటి ఇమేజ్ పైన క్లిక్ చేసి కనెక్ట్ ఆప్షన్లోని ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని తరువాత ఇమేజ్ మొదటి ఇమేజ్ పైన క్లిక్ చేసి తరువాత రెండవ ఇమేజ్ పైన క్లిక్ చేస్తే మీరు క్లిక్ చేసిన పాయింట్ దగ్గర నుంచి రెండవ ఇమేజ్లో మీరు క్లిక్ చేసిన పాయింట్ దగ్గరకు ఒక గీత వస్తుంది.
ఇప్పుడు మీరు పైన ఉన్న ఎడిట్ మెనూలోని గ్లూ పాయింట్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు గ్లూ పాయింట్స్ టూల్ బార్లో ఇన్సెర్ట్ ఏ గ్లూ పాయింట్ అనే ఆప్షన్ను క్లిక్ చేసి తరువాత మీ యొక్క మొదటి ఇమేజ్లోని పైన ఒక గ్లూ పాయింట్ను ఉంచాలి. తరువాత మీరు రెండవ ఇమేజ్ పైన కూడా క్లిక్ చేసి ఒక గ్లూ పాయింట్ని రెండవ ఇమేజ్లో కూడా ఉంచాలి. ఇప్పుడు మీరు మళ్ళీ కనెక్ట్ ఆప్షన్ ద్వారా ఈ రెండు గ్లూ పాయింట్స్ని కలపాలి. ఇప్పుడు మీరు ఈ రెండు పాయింట్స్ని కలుపుతూ ఒక లైన్ రావటం గమనించవచ్చు. ఈ విధంగా మీరు మీ యొక్క ఇమేజ్కు మీరు కావలసిన ప్రదేశంలో గ్లూ పాయింట్ను అమర్చి దాని నుంచి గీతని కూడా గీయవచ్చు. ఫీల్డ్స్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తారో మీరు చెప్పగలరా? ఎడిట్ మెనూ బార్ యొక్క ఫీల్డ్స్ ఆప్షన్ని ఉపయోగించి మీరు ఫీల్డ్స్ని ఎడిట్ చేయవచ్చు. అంటే మీరు వాటి ఫార్మాట్ని మార్చవచ్చు. ఈ వీడియో చూసి మనము ఫీల్డ్స్ ఆప్షన్ని ఎలా ఉపయోగిస్తామో మరింత నేర్చుకుందాం. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో వీడియోలో చూపిన విధంగా పైన ఉన్న ఇన్సెర్ట్ ఆప్షన్లోని ఫీల్డ్స్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ ఆప్షన్ లోపల డేట్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే మీ స్లైడ్ లోపల డేట్ రావటం గమనించవచ్చు. తరువాత మళ్ళీ ఇన్సెర్ట్ ఆప్షన్లోని ఫీల్డ్స్ ఆప్షన్లోని టైమ్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ స్లైడ్ లోపల టైమ్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు దీనిపైన కూడా క్లిక్ చేసి మీ స్లైడ్ లోపల టైం ఎక్కడ కావాలనుకుంటున్నారో ఆ ప్రదేశానికి ఈ బాక్స్ను తీసుకు వెళ్ళాలి. ఇప్పుడు మీరు మళ్ళీ ఇన్సెర్ట్ ఆప్షన్లోని ఫీల్డ్స్ ఆప్షన్లోని పేజ్ నెంబర్ ఆప్షన్ను క్లిక్ చేస్తే మీ స్లైడ్ యొక్క పేజ్ నెంబర్ రావటం గమనించవచ్చు. దీనిని మీరు మీ వీడియోలో చూపిన విధంగా కిందకు తీసుకు వెళ్ళండి. ఇప్పుడు మీరు మళ్ళీ డేట్ పైన క్లిక్ చేసి తరువాత ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఫీల్డ్స్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఫిక్స్డ్ మరియు వేరియబుల్ ఆప్షన్లని చూడవచ్చు. తరువాత ఫార్మాట్ ఆప్షన్లో మీ యొక్క తారీఖు, నెల, సంవత్సరం వేరువేరుగా రావటం గమనించవచ్చు. అందులో మీకు కావలసిన దానిని సెలెక్ట్ చేసుకుని ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీరు సెలెక్ట్ చేసుకున్నట్లు మీ తారీఖు రావటం గమనించవచ్చు. ఇప్పుడు టైం పైన క్లిక్ చేసి ఎడిట్ ఆప్షన్లోని ఫీల్డ్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ వస్తుంది. ఇందులో ఫిక్స్డ్ మరియు వేరబుల్ ఆప్షన్లు చూడవచ్చు. ఇందులో మీరు టైం పైన క్లిక్ చేసుకొని మీకు కావలసిన ఫార్మాట్ను సెలెక్ట్ చేసుకొని తరువాత ఓకే బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ టైం 24 అవర్స్ టైంలోనికి మారుతుంది. ఇప్పుడు
పేజ్ నెంబర్ పైన క్లిక్ చేసి తరువాత మళ్ళీ ఎడిట్ మెనూలోని ఫీల్డ్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ మీరు ఫీల్డ్స్ ఆప్షన్ హైలైట్ అవ్వకపోవటం చూడవచ్చు. అంటే పేజ్ నెంబర్ ఆప్షన్కు ఇంకొక ఫార్మాట్ లేదని అర్థం. ఇప్పుడు మీరు టైం ఆప్షన్ పైన క్లిక్ చేసి కొంచెం పక్కకి జరపాలి. ఇప్పుడు మీరు వ్యూ మెనూ యొక్క మిగిలిన ఆప్షన్ల గురించి నేర్చుకుంటారు. మీ అందరూ ఇంప్రెస్ మాడ్యూల్ మొదటి భాగంలో మీరు నేర్చుకున్న వ్యూ మెనూ యొక్క అన్ని ఆప్షన్లని గుర్తుంచుకున్నారా? మీరు వ్యూ మెనూ యొక్క స్లైడ్ పెయిన్ ఆప్షన్లు నార్మల్, అవుట్లైన్ మరియు హ్యాండ్అవుట్ గురించి నేర్చుకున్నారు. మీరు టూల్బార్స్ ఆప్షన్లని హైడ్ మరియు అన్హైడ్ చేయటం గురించి కూడా నేర్చుకున్నారు. మిగిలిన ఆప్షన్ల గురించి నేర్చుకుందాం. మనము స్లైడ్ మాస్టర్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? ఒక ఫార్మాట్ లేక సెట్టింగ్ని మీ స్లైడ్స్ అన్నిటిలో ఉపయోగించాలని అనుకున్నప్పుడు మీరు స్లైడ్ మాస్టర్ ఆప్షన్ని ఉపయోగిస్తారు. ఇప్పుడు వీడియో చూసి స్లైడ్ మాస్టర్ ఉపయోగం గురించి నేర్చుకుందాం. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న ఒక స్లైడ్ పైన క్లిక్ చేసి తరువాత క్లిక్ టు యాడ్ టెక్స్ట్ అనే దగ్గర మీరు కంప్యూటర్ శిక్ష అని టైప్ చేసి కింద ఉన్న స్లైడ్ లోపల మీరు వీడియోలో చూపిన విధంగా ఒక రెండు లైన్స్ని టైప్ చేయాలి. తరువాత 13వ స్లైడ్ పైన క్లిక్ చేసి సిపియు అని టైటిల్లో ఉంచి తరువాత కింద ఉన్న బాక్స్లో దానికి గురించిన సమాచారాన్ని టైప్ చేయాలి. స్లైడ్ పైన రైట్ క్లిక్ చేసి న్యూ స్లైడ్ని పొందాలి. దీని లోపల మానిటర్ అని టైప్ చేసి కింద ఉన్న బాక్స్లో దాని గురించిన సమాచారాన్ని రాయాలి. ఇప్పుడు మీరు 12వ స్లైడ్ని సెలెక్ట్ చేసుకొని వ్యూ ఆప్షన్లోని మాస్టర్ ఆప్షన్లోని స్లైడ్ మాస్టర్ ఆప్షన్ను క్లిక్ చేయాలి.
ఇప్పుడు మీరు మీ పేజ్ లోపల క్లిక్ టు ఎడిట్ ద టైటిల్ ఫార్మాట్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని తరువాత ఫాంట్ కలర్ను చేంజ్ చేసి తరువాత టెక్స్ట్ను బోల్డ్ చేసి తరువాత మీ యొక్క టెక్స్ట్ సైజ్ను పెంచి తరువాత మీరు అండర్లైన్ ఆప్షన్ని కూడా క్లిక్ చేసి తరువాత కింద ఉన్న క్లిక్ టు ఎడిట్ ద అవుట్లైన్ టెక్స్ట్ ఫార్మాట్ అనే ఆప్షన్ను ఆప్షన్ యొక్క కలర్ను చేంజ్ చేసి తరువాత దాని కింద ఉన్న ఆప్షన్ల యొక్క కలర్ను కూడా చేంజ్ చేసి తరువాత వ్యూ ఆప్షన్లోని మాస్టర్ ఆప్షన్లోని మాస్టర్ ఎలిమెంట్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ వస్తుంది. ఇందులో మీరు మాస్టర్ ఎలిమెంట్స్లో డేట్ టైమ్ ఫుటర్ స్లైడ్ నెంబర్ ఆప్షన్లను క్లిక్ చేస్తే మీ స్లైడ్ లోపల కింద డేట్ మరియు ఫుట్ మరియు నెంబర్లు అని రావటం గమనించవచ్చు. ఇందులో మీరు మీ యొక్క డేట్ మరియు ఫుటర్ అనే దగ్గర సిఎస్ అని నెంబర్ అనే దగ్గర 01 అని టైప్ చేయాలి. ఇప్పుడు మీరు పైన ఉన్న క్లోజ్ మాస్టర్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క ఫైల్ నార్మల్గా కనపడుతుంది. ఇందులో మీరు ప్రతి స్లైడ్ లోపల ఉన్న టైటిల్ వేరే కలర్లోనికి మారటం మరియు కింద ఉన్న టెక్స్ట్ మీరు సెలెక్ట్ చేసుకున్న కలర్లో ఉండటం, మళ్ళీ మీరు సెలెక్ట్ చేసుకున్న కలర్స్, మీరు సెలెక్ట్ చేసుకున్న ఫుటర్, మళ్ళీ మీరు సెలెక్ట్ చేసుకున్న డేట్ రావటం, అన్ని స్లైడ్స్ లోపల రావటం గమనించవచ్చు. ఈ విధంగా మీరు మీ యొక్క పీపీటీలోని అన్ని స్లైడ్స్కు కలర్ మరియు వివిధ ఫార్మాట్లు చేయాలనుకుంటే మాస్టర్ ఆప్షన్ని ఉపయోగించాలి. మనము కలర్ అండ్ గ్రే స్కేల్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? కలర్ మరియు గ్రేస్కేల్ ఆప్షన్తో మీరు మీ స్లైడ్స్ బయట వైపు కలర్ చేయవచ్చు, లేక దానిని బ్లాక్ అండ్ వైట్గా చేయవచ్చు. ఈ వీడియో చూసి కలర్ మరియు గ్రేస్కేల్ ఆప్షన్ని ఎలా ఉపయోగించాలో నేర్చుకుందాం. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో వ్యూ మెనూలోని కలర్ లేక గ్రేస్కేల్ ఆప్షన్లోని ఆప్షన్లో కలర్ ఆప్షన్ హైలైట్ అయి ఉండటం గమనించవచ్చు. అంటే మీ యొక్క స్లైడ్స్ కలర్స్ ఆప్షన్లో ఉన్నాయని అర్థం. ఇప్పుడు మీరు మళ్ళీ వ్యూ మెనూలోని కలర్ గ్రేస్కేల్ ఆప్షన్లోని గ్రేస్కేల్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటే మీ యొక్క స్లైడ్లోని కలర్ వెళ్ళిపోయి గ్రేస్కేల్ లాగా మీ యొక్క ఇమేజ్ మారటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు మళ్ళీ వ్యూ మెనూలోని కలర్ గ్రేస్కేల్లోని కలర్ ఆప్షన్ బ్లాక్ అండ్ వైట్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటే మీ యొక్క స్లైడ్ పూర్తిగా బ్లాక్ అండ్ వైట్లోనికి మారటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు మళ్ళీ వ్యూ ఆప్షన్లోని కలర్ గ్రేస్కేల్ ఆప్షన్లోని కలర్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ స్లైడ్ మరియు దాని లోపల ఉన్న ఇమేజెస్ కూడా
కలర్లోనికి మారటం గమనించవచ్చు. తరువాత మీరు కామెంట్స్ ఆప్షన్ గురించి నేర్చుకుంటారు. కామెంట్స్ ఆప్షన్ని ఉపయోగించి మీరు మీ స్లైడ్ గురించి కామెంట్స్ని ఇవ్వవచ్చు, మరియు వ్యూ మెనూ యొక్క కామెంట్స్ ఆప్షన్ని ఉపయోగించి ఈ కామెంట్లని హైడ్ మరియు అన్హైడ్ చేయవచ్చు. ఈ వీడియో చూసి కామెంట్స్ ఆప్షన్లని ఎలా ఉపయోగించారో తెలుసుకుందాము. ఇప్పుడు మీరు మీ స్లైడ్ పైన క్లిక్ చేసి తరువాత ఇన్సర్ట్ ఆప్షన్లోని కామెంట్స్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. మీరు ఈ ఆప్షన్ని పొందటానికి కంట్రోల్ ఆల్ట్ ప్లస్ సి ఆప్షన్ను కూడా ఉపయోగించవచ్చు. ఇప్పుడు మీరు మీ స్లైడ్ లోపల ఒక బాక్స్ పొందుతారు. దీని లోపల మీరు ఇద్దామనుకుంటున్న కమెంట్ను టైప్ చేయాలి. తరువాత మీ స్లైడ్ లోపల క్లిక్ చేస్తే ఈ బాక్స్ హైడ్ అవుతుంది. ఇప్పుడు మీరు వ్యూ అనే ఆప్షన్లోని కామెంట్స్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీరు మీ స్లైడ్ లోపల నుంచి ఆ కామెంట్ బాక్స్ వెళ్ళిపోవటం గమనించవచ్చు. మళ్ళీ వ్యూ మెనూలోని కామెంట్స్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క స్లైడ్లో కామెంట్ బాక్స్ తిరిగి వస్తుంది. మీరు దానిపైన క్లిక్ చేస్తే మీరు టైప్ చేసిన కామెంట్స్ అందులో రావటం గమనించవచ్చు. ఈ విధంగా మీరు ప్రతి స్లైడ్స్కు మీరు కావాలనుకున్న కామెంట్స్ను ఇవ్వవచ్చు. నావిగేటర్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మరియు మనము దానిని ఎందుకు ఉపయోగిస్తామో మీ అందరూ గుర్తుంచుకున్నారా? నావిగేటర్ ఆప్షన్ని ఉపయోగించి మీరు ఇంప్రెస్ ఫైల్ స్లైడ్స్లో ఇన్సర్ట్ అయిన ఆబ్జెక్ట్స్, డ్రాయింగ్స్, టేబుల్స్ మొదలైన వాటి గురించిన సమాచారాన్ని పొందవచ్చు. మరియు నావిగేటర్ ఆప్షన్ని ఉపయోగించి మీరు ఒక స్లైడ్ నుంచి మరొక స్లైడ్కి కూడా వెళ్ళవచ్చు. మీరు నావిగేటర్ ఆప్షన్ని ఉపయోగించటానికి షార్ట్కట్ కమాండ్ కంట్రోల్ షిఫ్ట్ F5ని కూడా ఉపయోగించవచ్చు. నావిగేటర్ ఆప్షన్ని ఎలా ఉపయోగిస్తారో తెలుసుకోవటానికి వీడియోని చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో వ్యూ మెనూలోని నావిగేటర్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల మీ స్లైడ్ నెంబర్లను చూడవచ్చు. మీరు మీకు కావలసిన స్లైడ్ పైన క్లిక్ చేసి తరువాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క స్లైడ్ దానిలోనికి మారటం గమనించవచ్చు. అంటే మీ స్లైడ్స్ ఆటోమేటిక్గా మీరు క్లిక్ చేస్తుంటే ఒక్కొక్కటి మారటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు షో షేప్స్ డ్రాగ్ లైన్స్ డ్రాయింగ్స్ అనే ఆప్షన్లు చూస్తారు.
షో షేప్స్ లోపల ఉన్న ఆల్ షేప్స్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటే మీ స్లైడ్స్ మరియు మీ స్లైడ్స్ లోపల ఉన్న డ్రాయింగ్స్ మరియు షేప్స్ అన్నీ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు దీని లోపల క్లిక్ చేస్తే షేప్స్ ఆప్షన్లో ఎన్ని స్లైడ్స్ లోపల షేప్స్ ఉన్నాయో కూడా చూడవచ్చు. ఇప్పుడు మీరు మళ్ళీ షేప్స్ ఆప్షన్లో నేమ్ షేప్స్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే మీరు మామూలుగా స్లైడ్స్ను మాత్రమే చూస్తారు. ఇప్పుడు మీరు జూమ్ ఆప్షన్ గురించి నేర్చుకుంటారు. జూమ్ ఆప్షన్ని ఉపయోగించి మీరు స్లైడ్స్ యొక్క లేఅవుట్ సైజ్ని పెంచవచ్చు లేక తగ్గించవచ్చు. జూమ్ అనేక వేరియబుల్స్, ఆప్టిమల్ లేక విడ్త్, ఫిట్ లాంటి అనేక ఆప్షన్లు ఉంటాయి. ఈ ఆప్షన్ల గురించి మరింత నేర్చుకోవటానికి వీడియోని చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో వ్యూ మెనూలోని జూమ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల మీరు చాలా ఆప్షన్లను చూడవచ్చు. ఇందులో మీరు ఆప్టిమల్ అనే ఆప్షన్ను క్లిక్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క ఇమేజ్ వేరే విధంగా మీకు కనపడటం గమనించవచ్చు. అంటే మీ ఇమేజ్ యొక్క సైజ్ పెద్దది అయి మీ యొక్క స్లైడ్ సైజులో కనపడటం కనిపిస్తుందని అర్థం. ఇప్పుడు మీరు వ్యూ మెనూలోని జూమ్ ఆప్షన్ పైన మళ్ళీ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఫిట్, విడ్త్ అండ్ హైట్ ఆప్షన్ను క్లిక్ చేస్తే మీ స్లైడ్ మీ వ్యూ లోపల ఉండి మీ యొక్క ఇమేజ్ చిన్నదిగా ఉండి దాని యొక్క సైజ్ ఫిట్ అయి కనపడటం గమనించవచ్చు. ఇప్పుడు మళ్ళీ వ్యూ మెనూలోని జూమ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ జూమ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఫిట్, విడ్త్ అనే ఆప్షన్ను క్లిక్ చేసి తరువాత ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క స్లైడ్ విడ్త్ ఫిట్ అయ్యి మీ యొక్క ఇమేజ్ నార్మల్గా ఉండటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు మళ్ళీ వ్యూ మెనూలోని జూమ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు జూమ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో 100% పైన క్లిక్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క స్లైడ్ సైజ్ 100%కు మారి మీ స్లైడ్ లోపల ఉన్న ఇమేజెస్ కూడా పెద్దవిగా కనపడతాయి. ఇప్పుడు మీరు మళ్ళీ వ్యూ మెనూలోని జూమ్ ఆప్షన్లోని జూమ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ జూమ్ బాక్స్ వస్తుంది. అందులో వేరియబుల్ అనే ఆప్షన్ను క్లిక్ చేసి మీ ఫైల్లోని మీ స్లైడ్ సైజ్ను సెలెక్ట్ చేసుకుంటే తరువాత ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే ఆ స్లైడ్ మీరు సెలెక్ట్ చేసుకున్నంత సైజులోనికి మారటం గమనించవచ్చు. ఈ విధంగా మీరు జూమ్ ఆప్షన్ని ఉపయోగించవచ్చు. ఈరోజు క్లాస్ ఇక్కడ ముగుస్తున్నందున మీ అందరూ ఇంప్రెస్ ఫైల్ని క్లోజ్ చేసి మీ కంప్యూటర్లని సరైన విధానముగా షట్ డౌన్ చేయండి. ఈరోజు క్లాస్లో మీ అందరూ ఎడిట్ మెనూ యొక్క మిగిలిన ఆప్షన్లు పాయింట్స్, గ్లూ పాయింట్స్, లింక్స్, ప్లే ఇన్ ఇమేజ్ మ్యాప్ మొదలైన ఆప్షన్ల గురించి నేర్చుకున్నారు. మరియు వ్యూ మెనూ యొక్క
మిగిలిన ఆప్షన్లు మాస్టర్ స్లైడ్, కలర్, గ్రేస్కేల్, కామెంట్స్, నావిగేటర్ మరియు జూమ్ ఆప్షన్ లాంటి మొదలైన వాటిని గురించి నేర్చుకున్నారు. కంప్యూటర్ శిక్షకి సహకారం అందిస్తున్నవారు.